చాలా విశిష్టమైన సార్ ఎవడానికి ఉంటాడు మీ చుట్టూ వెళ్ళిచ్చుకోండి ప్రయత్నం సత్యం జరుగుతుందంటే ఆయన కూడా మంచి అతిశయం కర్మ భావానికి రావడం ఏంటంటే అతను ఉన్న శ్లోకాలు వాళ్ళకి 99 ఉన్నాయి. ఆ 99 ఆయన మహానుభావుడు అండి కొన్ని గౌరవనీయులు కొన్ని అర్థాలు 55 వస్తుంది. 108 మనకి ఎలా ఉన్నాయో వాళ్ళ దానికి 99 అర్థాలు ఉన్నాయి. కొన్ని మనం డిఫర్ కూడా అవుతాం వాళ్ళు ఎందుకంటే ఖురాన్ ముస్లిం చెప్పేదిగా వీటికి చెప్పాం. ఇటుక రాయి వెళ్ళకపోతే అంత బాధపడాల్సిన పని లేదు. అది ఇటుక రాయి కాదండి, ఆయన ఇటుక రాయి వెళ్ళింది బాధపడలేదు. ఒక్కసారి మీరు చూడండి మొత్తమే మన సత్రాలు వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటుక రాయిని ఎలా తయారు చేస్తారు? మట్టి ఉంటుంది మన చేయడానికి కావాల్సిందేనా? మట్టి కావాలి, నీళ్ళతో కలపాలి, మట్టి నీరు ఎండ అగ్నికర్ చేయాలి, దాన్ని కాలబెట్టాలి అగ్నిలో. కాలబెట్టడానికి ప్రాసెస్ అంటే మట్టి నీరు అగ్ని ఆకాశం కలిస్తే పంచభూతాలు కలిస్తే ఇటుక రాయి. ఆయన పంచభూతాలు చెప్పలేదు, నా పంచభూతాలు వెళ్ళిపోయినాయి కాబట్టి వెళ్ళిపోతాను చెప్పాడు. దాన్ని 108 ఎందుకు చూడమన్నాడు, కొంతగా చూడమక్కడ ప్రకాశం అని చెప్పాడు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తాను అనుకుంటే ఆ సూక్ష్మరాశం తెలియకపోతే బాబా చెప్పిన 9 కానీ 12 కానీ 20 అసలు మేల్పప్పు నిద్రపోకుండా చదివాను. అలా బాబా చెప్పిన చూడంగా అర్థం చేసుకుని చూస్తున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు ఎందుకు తప్పసరి మీ భారాన్ని నా పైన వేయండి అని ఆయన చెప్తూ చెప్తూనే దాంట్లో మరొక గురుగారు బట్టి మరొక చెప్తూ మరొక చెప్తూ మీ ప్రయత్నం చేయడం వేరు కానీ డైవర్షన్ ఆఫ్ థింకింగ్ ఏమో 20 ఎందుకంటే 10 ఎదుగుతున్నప్పుడు మీరు ఎక్కడ మోసం పడుతున్నారు అన్నట్టు. ఆయన బాబా ఒక పండితుడికి ఆయన రాముడు భక్తుడు ఇంకెవరికి రణ పెట్టడు అందరూ బలవంతగానే లేడు బాగుంది చెప్పి వెళ్ళినప్పుడు ఎక్కువ చేస్తుంటారు వాళ్ళు ఎక్కువగా కూడా చెప్తున్నాడు నేను బజెట్ చేస్తుంటే ఇది మూర్చిపోయి పడిపోతాను బాబా నీకు తల్లి ఏమిటో చెప్తాడు. నీ గురువు ఎవరో వాళ్ళని నమ్ముకో, నీ భగవంతుడు ఎవరు నమ్ముకోరు, ఏం కంగారు పడద్దని నీకు ఒకరు ఉంటాడు భగవంతుడు ఒక గురువు ఉంటాడు వాళ్ళు నమ్ముకోండి మిగతా చూడదని ఎక్కడ చెప్పలేదు. ఆయన ఆయన భక్తులు కూడా కాదు రామభక్తులు అయినా చేశాడు రామభక్తులు కృష్ణభక్తులు సాయి భక్తులు అనుకుంటావు మన మారిపేట శివాలయం ఆయన హైదరాబాద్ శివాలయం రామచంద్ర మేము అక్కడికి వెళ్తామని లేదండి తప్పలేదు కానీ అదే అంతవరకు దాని భక్తులు దీని భక్తులు కాదు భక్తి మనలో యాజ్ యూ నో ప్రెటివేర్ బీపీ ఎంత చూడాలంటే మిషన్ డయాబెటీస్ ఎంత ఉండాలి చూడాలంటే మిషన్ ఇంకేమనే మిషన్ పెద్దనే మిషన్ కానీ గుడికెత్తులు మీలో భక్తి ఎంత చూడటం మిషన్ ఏమి లేదు. మా ఇంటి పూజలు గారు చెప్తారు ఆయన వచ్చిన వాళ్ళు 500 వేస్తారంటే 5 చెప్తారు అని చెప్పి ఎవరు చెప్తారు దాని భక్తి పరమాన్ మాత్రం నువ్వు రెగ్యులర్గా పరిపాలి బాబా ఆలయాలకు రామవారి ఆలయంలో రిగ్యులర్ వెళ్ళి వస్తుంటే ఒక 5 ఏళ్లకు 6 ఏళ్లకు 4 ఏళ్లకు ఎప్పుడప్పుడు మీ ఫ్రెండ్ కానీ మీ చుట్ట కానీ ఎవరైతే ఇలా చాలా చేంజ్ వచ్చుకున్నాను ఏ చేంజ్ ఎందుకు వచ్చినా భగవంతుడు నమ్ముతున్నాడు కొన్ని తెలియకుండానే మన మార్పు వస్తాయి మీలో మీరే ఒకసారి చెప్తామని చెప్పాను. ఒకప్పుడు నీ సత్రంగా వెళ్తుంటే 10 పాడి గోదావరి 3:30 రెడీ అయితే 7:00 వచ్చింది అని అనుకున్న ఇళ్ళలో చాలా చోట్ల 3:30 అయితే ఇంకా వెళ్ళట్లేదండి బయలుదేరి కూడా లేట్ అవ్వట్లేదంటే ఎవరో కారు కారు వెళ్ళలేదు చెప్పాను. వాళ్ళకి కూడా నువ్వు వెళ్ళటం వల్ల వాళ్ళు పొందిన ఆనందం పడుకుంది మీకు తెలియకుండా చక్కటి హృదయం ఏడం అవుతుంది ఆత్మీయత అనురాగం లాలిత్యం మీ వైఫ్ మీ హస్బెండ్కి మీ ఇళ్ళు పంచుతున్నారు ఇదో పెద్దని తీసుకుని లక్ష నుంచి తక్కువస్తున్నారు అప్పుడే మీ భక్తులు వెళ్ళాడు అప్పుడే సాయి అర్థమైనట్టు మనం చేసేది ఏం మానండి ఆయన మాత్రం మా దగ్గర రావాలంటే ఆయన మానేంత తెలుసుకోమని బాబా బాబాయ్ కాదు ఏ దేవుడు కాదు మనలో మార్పు ఇవ్వడానికి అనేక రూపాలు వచ్చాడు శ్రేతాయుగం ఉదయం ద్వాపరయుగం కలియుగం యుగ ధర్మాలు ఉన్నాయే యజ్ఞ యాగాల నుంచి పురాతన నుంచి తపస్సు నుంచి అన్ని కూడా కోరుచేవారు పూజ కూడా ఏమన్నాడు నా నామస్మరణ చాలు అని ఎందుకంటే కలియుగంలో అంతకంటే చేసే కెపాసిటీ మనకు లేదు చేసుకున్నామని వద్దంలా అది చేసే చాలు నామం అంటాడు యాంత్రికంగా చేస్తున్నారా నామం చేసే నామం ఏదైనా సరే సాయినాథాయన సాయిబాబా రామ కృష్ణ అలా మీకు లెక్క వచ్చాయి అది చేసేది మనస్ఫూర్తిగా చేయండి ఒకసారి గుర్తుపెట్టుకోండి రామాయణం ఎలా వచ్చింది రత్నాకర్ అనేవాడు వాల్మీకి అవుతారు తర్వాత వాల్మీకి రాశాడంట రత్నాకరుడు కిరాతకుడు దోపిడీ దొంగతనాలు చేసేవాడు చేసి ఆ డబ్బులు ఇచ్చుకొని పిల్లలు చేస్తున్నాడు లేదు నారదు ఒకసారి ఎటువంటి చేస్తుంటే పప్పడతాడు ఎందుకైనా చేస్తున్నావు నీకేమన్నా మంచి జరుగుతుందా ఈ పాపాన్ని నేను ఇంత ఎవడో అనిపించాడు నువ్వే పాపం మొదలెట్టుకున్నావు ఇంట్లో వెళ్ళదంటాడు నేను వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని తీసుకెళ్తుంటే వాళ్ళని తీసుకుని నా పాపంలో బాగుంటాడు వెళ్ళి అడిగిరమ్మంటే వాడు చెప్తాడు నేను నన్ను పోషించవలసిన బాధ్యత నీ పాపంలో నాకు బాగా లేదన్నాడు నేను చేసి తీసుకుంటే మరి నేను పాపం అనిపించాలని చెప్పింది అప్పుడు రియలైజ్ అయ్యి గుర్తు చెప్తాడు అప్పుడు రామ రామ అని నామం చేసుకుంటూ కలుస్తాడు రామాయణ రాష్ట్రం చెప్పలేదు కదా
ఎందుకో నామానికి కుదరలేదు కాస్త. మరామరా నగరవాడిని అదేంటారు, మరామరా అంటే వాళ్ళకి రామాయణం రాయగలిగింది. రాముడి కంటే ముందు చాలా విషయాలు రాసిన మాదే రామారామ కాదే మన అనుకుంటున్నారు. ఇష్టమైన నామ ఎప్పుడు రెగ్యులర్గా చెప్తే అదే మంత్రం ఉంది, ఓ సాయి నారాయణ అని విషయం ఉంది. మీకు ఇద్దరు ఒకసారి నరసింహారావు అనుకుంటారు, ఏదో ట్రైన్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడ స్టూడెంట్స్ ఓం శ్రీ సాయినారాయణ బూత్లు ఇప్పేసేసి లేచి విప్పేసి బూత్లు పక్కన వాళ్ళు డెస్టినేషన్ చేయడానికి ఓం సాయిన నామం చెప్తున్న వాళ్ళు నేను చూశానండి. దే ఆర్ ఎంజాయ్డ్ ఇట్. మనం ఏదైతే మనస్ఫూర్తిగా చేస్తున్నామో దాంట్లో తప్పనిసరి ఉంటుంది. నామ చేస్తూనే ఉండొచ్చు, ఒక్కసారి చెప్పకూడదు, ఇబ్బంది పడి చేయలేకపోయిన పరిస్థితి కూడా రావచ్చు. లేదా మనకున్న ప్రాబ్లం పెద్దది కాదు, మ్యాక్సిమం మెయిన్ లైన్లో చూసినప్పుడు ఈ వాడు ఏం చేస్తాం చంపుతాడు అది పది వాళ్ళు మాకు కూడా మనం ఉండవచ్చు. బట్ యువర్ రియలైజింగ్ దట్ మనం వాళ్ళు చేయకపోవడం పొరపాటు చేసేవాడు అది అర్థం చేసుకుంటే చాలు. గొప్పగా ఏది చేయమని ఎక్కడా లేదు. మీకు చాలాసార్లు చెప్పడం రావణ మహర్షి ఆశ్రమంలో సుందర శైలు రోజు రన్నవర్ దగ్గర కూర్చుంటాడు, సామాన్య మాట్లాడు, ఉండుండా పెరుమాడు ఉంటే మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు రోజు రోజు అన్ని సంవత్సరాలు చెప్తున్నాడు. ఏ పక్క నాడు పెద్దవాడు అవ్వడం గొప్ప లేకుండా ఇదే రైతులు కొద్ది రోజులు మానేశాడు ఎందుకంటే ఏం చేస్తాడు అలా మానేసి ఇంటి దగ్గర కూర్చొని ఏమి ఇక్కడ కూర్చునే మరి అక్కడ లేని కూర్చోడం కదా అంటున్నాడు. ఒకరోజు రైల్లే చేయాలి వెళ్దాం రమణ తిరిగి తప్పు చేయించుకోండి. రమణాశ్రమం చూసి ఉంటారు చాలా మంది అక్కడ దూరంలో ఆశ్రమం ఉంటుంది అంత కాళ్ళు చేయాలి పెద్ద పేరు అక్కడికి వెళ్ళి రమణాశ్రమం రమణ అక్కడ కూర్చుంటే ఆయన ఒళ్ళ పడి చేస్తుంటాడు ఎవరా ఏమైంది ఏమైందండి స్వామి నేను తప్పు చేశాను 90 రోజుల దగ్గర రాలేదన్నాడు. ఆయన గుర్తు పట్టుకొని సుందరేశాయని చెప్పి లేదరా 100 రోజులు ఏంటన్నాడు. ఎవరు లెక్క పెడుతున్నారండి, శిష్యుడు లెక్క పెడుతున్నాడా గురువు లెక్క పెడుతున్నాడా? గురువు కూడా అదే ప్రేమ ఉంటుంది. గురువు ఏం దిగొచ్చినోడు కాదు, మీ గురువు ఎంత ముఖ్యమో మీ గురువు శిష్యుడు కూడా అంత ముఖ్యం. ఇద్దరు పరస్పరాన ఉంటుందని మీకు సత్యం చెప్పుంటుంది. మనం బాహ్యంగా కనబడుతుంది కానీ ఒకరికి ఒకరు నమస్కారం పెట్టి ఇద్దరు ఒకటి అని చెప్తారు అయినా మనం నమ్మం. ఈ ఒక ఇన్సిడెంట్ మనకేం చెప్తుంది, ఆయన లెక్క పెట్టుకున్నాడు 90 రోజులు, రమణ మహర్షి కూడా సుందరేశ రావట్లేదు లెక్క పెట్టుకున్నాడు 100 రోజులు. సో మనందరం ఒకటే, రెండు జాతులు లేవు. ఫర్ యువర్ కన్వీన్స్ మేము పాలిటిక్ గురువు గారు అంటారు, ఎవరు ఒకరు పెదనాన్నగారు అన్నారు, ఇంకోటి తాతయ్య గారు అంటారు, నన్ను లక్కరాజు గారు అంటారు, వాళ్ళు దోషం పేరు పెంచుకుని నాకు ఏం పెట్టిన నష్టలు అంకులు అనేది నేర్పుకోవచ్చు. ఆవిడ ఎవరు అంతవరకు లోపలి పెట్టారు ఏమంట కనబడి ఇంకా ఒకసారి ట్యాక్స్ కొరియర్ సర్వీస్ నేనే వెళ్ళాల్సి వచ్చింది. అంకుల్ సెల్ నెంబర్ అయ్యలేదండి పెళ్ళి అయినానండి ఆలేదండి జరిగింది ఏమన్నాము చేస్తానని చెప్పాను. నా ఇద్దరు పెట్టున్నాను చెప్పాను దాగున్నాడు వాడికి ఎలా పెద్ద వాడి ఇష్టాలు కదా అంటే మనకి ఎలా మాట్లాడాలో కూడా తెలియని ఇంగీత జ్ఞానం లేని పరిశీలించుకున్నా ఉంటే ఇట్స్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ అండ్ ప్లేసెస్. ఎవరైనా ఒకవేళ చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాడికి తప్పు వస్తుంది. నేను చూసిన అందరుంది జాతకం ఉంటుంది ఇది అవుతుంది మనం తక్కువగా చూస్తున్నాం. ఇందిరా ఇక్కడ మనసు ఇక్కడ ఇక్కడ మనసు వెళ్ళి చూసి పరిస్థితి తిరగడం నేను చెప్తున్నా చూసిరామ్మా ఇక్కడ అక్కడ పెట్టండి. దేని మీదైతే మనం నష్టాలు ఉండదో దాని మీద ఉండదు. మన పురాణాలు భారతాలు భారతాలు ఎన్నో మనకు తీసుకుంటాయి. అవి చెప్పిన వాళ్ళు కూడా మనకి ఇట్లా డ్యూయల్ రోల్ ప్లే చేయటం కానీ సఫలమైన మనసు కానీ అవి ఉండటం ఇష్టపడతాం. అవి ఇష్టపడుతుంది ఎంత నిష్ణాతులైన దాని మీద ఉంటారో అంత సత్పరితాన్ని వచ్చి చెప్తుంది. మీకు అనేక సార్లు చెప్తుంటాను ఇప్పుడు ఒవేది గాడీ మీరు కమాండ్ గాడని ఆ భగవంతుడు ఏవైతే మనకు చెప్పాడో ఆ సాయినాథ్ మనకు ఏవైతే చెప్పాడో అవి ఆచరించడానికి ప్రయత్నించింది. దాన్ని యూ కెన్ కమాండింగ్ నిన్న టాస్క్ గురువు లేదు మరి కొత్త లేదు నాకు అది కావాలయ్యా లేకపోతే బలానమ్మా ఎందుకు నాకు 4 సార్లు ఇక్కడ చూడవా స్వామి అని చెప్పొస్తున్నాను. దట్ ఇంటిమేషన్ కెన్ డెవలప్ ఇచ్చే భగవాన్ ఆ సద్గురు. సద్గురు అందుకే వచ్చాడు, సద్గురు రూపంలో వచ్చాడు భగవంతుని పేరు. ఎందుకంటే భగవంతుని అలా ఉంటాం కుదరదు. భగవంతుడు పూజ చేస్తే యజ్ఞాలు చేస్తే యాగాలు చేస్తే వస్తుంది మర్యాద సద్గురు తను చెప్పింది ఆచరిస్తే చాలు. సద్గురుని పట్టుకోవడం చాలా తేలిక చాలా కష్టమేంటే ఆచరిస్తాం. ఆయన ఎక్కడో ఒక చోట చెప్తాడు నేను లౌకికమైన పనులు తీసుకుంటూ మనసు నాతో లైన్ చేయగలను. లౌకికమైన అంటే మంచి పనులు కాదండి పిచ్చి పనులు కూడా ఎవరు చేసుకో అభ్యంతరం లేదు. మనసు నాతో లైన్ చేయమన్నాడు. నేను చేస్తున్న పనులు భగవంతుడు చూస్తారంటే మీ బీహేవియర్ ఎలా ఉంటుంది చూడండి. ఎప్పుడైతే మనం లౌకిక పనులు మనం చేస్తుంటారో భగవంతుడు చూస్తూ ఉంటాడని నమ్మకం వేసుకున్నామో పెర్ఫెక్ట్ ఉంటుంది మన యాక్షన్. మనం మనం చెప్పడు చాలాసార్లు మనం మాట్లాడుకుంటుంది తనను ఆశ్రయించిన శిష్యులలోని యోగ్యతను కనిపెట్టి వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూసి మనసు కలిపి చెందకుండా ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్తున్నాడు. మనం ఏదో కాసేపు పారాయణ ఉంటాయి జరుగుతుంటాం గుడి కడతాం దండ పెడి వెళ్దాం అనుకుంటున్నాం బట్ తెలియకుండానే రెడ్ అట్ ఉంటుంది. ఒక్కొక్కసారి మన పనులు అనుకుంటున్నావు
అందరు సమయం ఎందుకంటే నిర్ణయించే ఒక సమయం అనేది కాదు. బట్ నువ్వు నా లీవింగ్ గాడ్ భగవంతుడు నన్ను ఆడట్లేదు. ఏం చెప్తున్నావు అండి? మన కర్మ బాగుండకపోతే భగవంతుడు భగవంతుని ఏం చేస్తాడు? చూడండి ఎంత డెవలప్ అయింది. ఇది ఆధ్యాత్మిక చింత, అది మన చేత అనిపిస్తుంది. ఒక్కసారి భగవంతుడిని నమ్ముకుంటే దేనికైతే ఈ మానవ జన్మ 24 లక్షల దేవరాజుల విశిష్టమైన మానవ జన్మ మనం అనుకుంటున్నాము. ఆ మానవ జన్మ ధరించే మార్గం సాయినాథుడు లాంటి సద్గురు మాత్రమే నెట్టుకోరు. బాబాలు ఎంతమంది ఉండవచ్చు, బట్ సాయిబాబా ఇస్ టోటల్లీ డిఫరెంట్ పర్సన్ వాట్ ఐ మీన్ దట్. అనుకుంటారు ఆయన చాలా బాబా వరకు ఎస్ ఐ గాట్ ద రిచ్ బెన్ఫిట్. మీ అంత నా పేరు ఒకప్పుడు 5,450 దాచుకుంటున్నాను. ఉదాహరణ బాధ్యత వచ్చారు లేదు పెద్ద తెలిసిన పని తెలుసు బరాడు ఎవరు తెలియదు. మేడం మొత్తం ఆడగంట దేశం లేదా పడుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ప్రేమ కాదు ఆప్యాయతగా అనుగుణంగా దాదాపుగా కలిగించేవాడు అక్కడ ఇక్కడ ఇక్కడ పెంచుకుంటున్నారు. దట్ దాట్ గివెన్ బై బాబా. ఆ బాబా నేను చదువుకున్న పుస్తకాలు నా పుస్తకాలు తెలుసు సారా సార్ మీకు చెప్పడానికి చేసిన ఈ ప్రయత్నంలో మీరందరూ కాకపోతే ధన్యత. మా ఏమడుతుంది అంత గొప్ప పుడితే మరి నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నట్టుగా నేను ఎందుకు పారాయణ చేయట్లేదంటే దీనిలో కూడా అమ్మా ఉంది. యు స్పేర్ ది రాడ్ స్పాయిల్ చేయలేదు. నీ దగ్గర వెపన్ ఉంది, పప్పడవలసిన పప్పడు. ఊరికే ప్రేమించబోతుంటే వాడు పాడైపోతాడు. వాడికి ఎప్పుడు ఎలా చెప్పాలో చెప్పండి భద్ర. తల్లి తండ్రి బాధ్యత వాడు విన మా మాట ఎనడంటే అంతే. కొంతమంది అంటారు మా పిల్లలు ఫ్యాక్ట్ అంటాడు అంటే ఈయన పండుగ చేయకపోతున్నాడు. ఫస్ట్ అంటే స్పీడ్గా చేయడం కాదండి తల్లిదండ్రులు మాట్లాడలేదు కాబట్టి అవసరమైతే మనం అలా చెప్పాలి. అది లాంగ్ సీరియస్. మాకు ఎస్ఆర్ఎన్సీఎల్ కాలేజ్ తర్వాత డిగ్రీకి వచ్చేప్పుడు ఇండూ కాలేజీ గుంటూరు చదువుకున్నాను. ఏసీ కాలేజీ దాని ముందర ఉండేది. రెండు కాలేజీలు కూడా మంచిగా చదువుకుంటుంది. ఏసీ కాలేజ్ ఒక గ్రూప్ ఉండేది. ఎప్పుడు రాడు ఒకే ఒక్క వ్యక్తి వస్తుంది, ఒకే ఒక్క వ్యక్తి పరీక్ష కడతాడు డిగ్రీ. నేను చదువుకుంటుంది 1960 ఒకటి డబ్బు కడితే వాడు వస్తున్నాడు డబ్బు కడతాడు ఒకసారి పరీక్ష కడతాడు ఒకసారి రాయడు వస్తుంటాడు ఆ రాయడు చేయడం రాడుతాడు. మేనేజ్మెంట్ అంటే యూనివర్సిటీ మీద ప్లీజ్ కమ్మెంట్ ఎటువంటి ఎగ్జామినేషన్ మీకు పాస్ దయచేసి మీరు పరీక్షకు వచ్చి ఏదో ఒకటి రాస్తే ప్యాస్ చేస్తాను. వాడు ప్రేమ కాదండి పరీక్ష పేపర్ పైన ఒకటి స్కూల్ నేను చేయాలి. పరీక్ష పేపర్ తయారు చేసిన కావాలి, దాన్ని ప్రింటింగ్ చేసే మిషన్స్ కావాలి, దాన్ని సర్క్యులేట్ చేసే మిషన్ కావాలి, దాన్ని పంపించేవారు నన్ను పేపర్ ముందు వీడి కట్టే 70 రూపాయలు ఇవన్నీ ఎక్కడికి వస్తాయి. ఈ మూడాడికి వస్తే ప్యాస్ చేద్దాం ఉన్నాడు వాళ్ళు దాని సిచ్యువేషన్ అని సార్ కడతాడు. అడిగితే కూడా చెప్పాడు నేను రానండి మీరు ఇదే పద్ధతి నాకు చెప్తాను. ఇప్పుడు డబ్బు ఎందుకు కడతావు మాట్లాడి నేను కట్టుకుంటాను. ఎడమేంటాడు బాబా చరిత్ర మోస్ట్ వాల్యుబుల్ వ్యక్తి, మోస్ట్ వాల్యుబుల్ వ్యక్తి. ఓపెన్ బాబాయ్కి ఉన్నాడు కాదు లేదని కాదు వాల్యుబుల్. ఎంత జాగ్రత్తగా చెప్తుంటారో అందులో రత్నాలు మందులు వచ్చారు దొరుకుతాయి నేను పూర్తి నమ్మకంతో. మీరేం వచ్చినా మీరు ఎలా ఉంటారు అందరికీ ఈ వచ్చినా లెక్కలేదు మరి కూర్చుంటారు ఏ దొరుకుతుంది మనకని. మీరు పొద్దున రిచ్ బ్యాచ్ గురించి చెప్పాలంటే 10 ఎకరాల 5 సెంట్లు బాబా నమ్ముకున్నారు పోయి ఇవాళ చెట్టు పోరండి. మరి ఎందుకంటే బాబా నమ్ముకున్నారు బాబా నమ్ముకుని పొలం ఉండటం కోసం ఉద్యోగం అఫ్కోర్స్ రిటైర్మెంట్ అయ్యి యూనియన్ లీడర్ స్టేట్ కాలేజ్ యూనియన్ కాలేజ్ ఏమీ లేదు బాబా సార్ అది కూడా ఇవాళ అది కూడా మనం కూర్చుంటారు. ఏం వాట్ ఎంజాయ్మెంట్ కాబట్టి రియల్ ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఉందండి డిటాచ్ ఫ్రమ్ అటాచ్మెంట్. ఏ వస్తువు అయినా నీది ముఖ్యం అనుకున్నావో అవసరమైన వెళ్ళిపోతుండే పరిస్థితి వల్ల దాన్ని కూడా ప్రేమించే తత్వం మనకి బాబా అందిస్తాడు. మాయామే జగంబందించమని మోహంబు సంభావించమని పుత్రులు నీ పిల్లలు ఎవరు తోడేరాడు పెద్ద ఉంటారు చంద్రలో. ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్. నేను వేమూరు సెంట్రల్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు 19 జూలై బ్యాంక్స్ నేషనల్ డే అక్కడ ఆ ఊళ్ళో నేను 5-6 వేములు అక్కడ ఉన్నాడు మన సర్కారు గుర్తుందా చుట్టుపక్కల వరాపురం బరిపోవడం వల్ల ఇక్కడ లోన్ ఇచ్చేవాడు మైసెట్లు వాడికి ఖర్చు ఈ పాట పెడితే 5 రూపాయలు ఇచ్చాడు. మాయా మీద నాకు చాలా ఇష్టం అంటాడు ఇలా వాడు వస్తాడంటే కూడా శ్మశాన నాకు తెలిసి జనవ శ్మశాన భార్య గృహ ద్వారా చే పశువు గోష్ఠే జనవ శ్మశాన ఇలా ఏది రాసుకుని శ్లాభం ఉంది యోగాశం దొరుకుతుంది. చనిపోయి భర్తను తీసుకువెళ్తుంటే మహా అయితే భార్య బొమ్మల దాకా వస్తుంది రా నాయన నీ పశువులు గోష్ఠలు పెట్టావు ఏం అక్కడ అక్కడ నీ స్నేహితులు ముఖ్యులున్నారే శ్మశానం వరకు వస్తాడు. చిత్తో శ్మశానం వచ్చే నీ శరీరం ఆ చిత్తులు తగలబట్టడం వల్ల తర్వాత అది రాదు. నువ్వు చేసుకున్న పని ఒక్కటే నాకు దీంతో వస్తుందని చెప్తుంది అవకాశం ద గ్రేటెస్ట్ బుక్. వశిష్ఠ మహర్షి రామచంద్రుడికి ధర్మాలు బోధిస్తున్న సమయం అది. ఎందుకు ధర్మాలు చెప్పడానికి లేదని కోరి ఎవరు పెడతాడు ఫీజిచ్చే చెప్పేస్తున్నాడు వాడు అన్ని రాశారు వాడు అట్లా ఉండదారు అన్న మారిత సుబావులు యజ్ఞయాగాన్ని బాడు చేస్తున్నారు రమణమని చెప్పి తీసుకుని వెళ్ళి
ఆ యాగానికి బలవంతంగా దిగంతం దగ్గర రావడం తీసుకెళ్తూ ఆ వంపతో వీళ్ళు కాపలా వేట కోసం కొన్ని సూక్ష్మ రహస్యాలు చెప్పాడు. ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా బిహేవ్ చేయాలని చెప్పాడు, ధర్మ మార్గం చెప్పాడు. ఆయన చెప్తాడు, అత్రాహారార్థ కర్మ కుర్యాద నిజం. ఏ తప్పులు ఏ పాపం చేయని వాడి దగ్గర తీసుకున్న భోజనం ఆ తపస్సు అంటే చాలా మంచి పని తెలుస్తుంది. అంటే పుణ్యమైన వాడు ఎవరైనా తిండికి బంధువులు గుళ్ళో పులిహారద పెడితే ఎంత ఇచ్చినా కూడా తీసుకొని కలగదు. బ్రహ్మత్తులు ఎవరంటే వాడు కూడా కొంచెం పెట్టుకున్నాం. మీ ఇంట్లో కేజీ కొట్టుకుంటారు, ఇక్కడ ఈ పులిహారం ప్రసాద్ భగవంతుడు ఇవ్వబడతాను. అందుకని అత్మ అత్రాహారార్థ కర్మే కుర్యాదని. ఈ కాస్త ప్రసాదం నీకు ఎందుకుంటా, కుర్యాద ఆహారే ప్రాణ సంవర్ధనార్థం. బతకడానికి ఏమన్నాడు, బతకడానికి ఎంతగా అవసరం ఎంతగా చెప్పుతాను. కుర్యాదాహార జ్ఞాన సంపాదన, ఎందుకు ఇది కావాలి బతకడం, జ్ఞానం తెలుసుకోండి. జ్ఞాన సంపాదన కంటే మరో జన్మ లేకుండా బ్రహ్మాండం తెలుసుకోవాలి. అసలు మనం అవి చదవడానికి ఉంటారు, అయితే మనం ఎప్పుడప్పుడు కొటేషన్ కూడా చెప్తుంటాం కానీ వాటి ఉన్నవాళ్ళు గోత్రం ఇట్ బుక్స్. నేను వేదాలు చదవలేదు, ఉపనిషత్తు దాంట్లో కావాల్సి మీకు అనిపిస్తున్నాను కానీ నేను మొత్తం చదవలేదు. అవంటి గోత్రటు బుక్స్ మీకు సంబంధించిన మీ తండ్రి కొంచెం చదువులో ఎక్కువ ఉంటుంది ఇబ్బంది పడతారా, అది కూడా మంచి పని చేస్తే ఇష్టపడతారా, ఇప్పుడు ఎక్కడిష్టపడతారా, అవి తెలుసుకోవాల్సిన బాధ్యత లేదు. చెంగుమని ఆంజనేశాడు, కంగుమని లంకనిగాడు అని చెప్తే అది తప్పుడు కొట్టుకుంటే ఎలాగంటే వాడు జెండా రాయిలో ఉన్న ఎగస్ట్రాలను తీసాడు, చెవి దగ్గర తీసాడు, కళ్ళ దగ్గర విరిసి దాన్ని ఒక రూపం తీసుకొచ్చాడు మీ కాసుకో. ఆ రూపాన్ని అక్కడ మనకు రామకృష్ణ ఈ దీపం ఉంది ఏంటంటే అది బండరాయి ఎగస్ట్రా తీశాడు. మళ్ళీ ఎగస్ట్రా లేవా, కామ క్రోధ లోభ మోహ మత మాత్రాన్ని ఎగస్ట్రాస్ రూపాయి ఇచ్చి సేకరించాడు తెలుస్తున్నాడు. ఇంకా ఇస్తున్నాడు మన చేతికి ముందుకంటకుండా, ఎందుకు చేస్తాం మన చేతి మురికంటే పని అయిపోవాలి. ఏం మురికంటుకుంటే ఏమంటాం, రూపాయి మనకేం పెడుతుంది. అట్లాగే ఈ భగవతత్వంలో మనం తెలుసుకోవచ్చు, మనం తెలియదు అంత కఠినం ఏం లేదే. దయచేసి తెలుసుకోవడం ఏంటంటే బాబా కంటే ఈజీయెస్ట్ వే భగవంతుడు పొందే ఇంకేది లేదు. ఇది చేసే ముందు మిగతా వాడిని క్రిటిసైజ్ చెప్పిన అందువల్ల వాడి గురించి చెప్పిన అవి మనకు అందమే, అవి ఇల్యూషన్స్ ఈరోజు ఇవాళ సరిగ్గా మనం బాగా అర్థం చేసుకున్నా చేస్తే అంటూ తీసుకండి. నేను దాంట్లో ఎక్కువసేపు పోవట్లేదు, మీకు అంతసేపు దాన్ని తీసుకొచ్చాను మీ దగ్గర నేను వీడుకో తీసుకోవడం చూస్తాను. పేరు వెళ్ళిపో పేరు ఇంకో చాలా రకరకాల పేరు వచ్చింది. ఆత్మీయ సరస్సు అంటే మీలో ఉన్న ఆత్మీయత నాకు ఉంది, నాలో ఉన్న ఆత్మీయ మీరు ఉంది, మనందరం కలిసి ఎక్కడికో ఒకసారి ఎందుకు ప్రయాణం పంపించడానికి మీరందరూ వచ్చారు. ఎవరు ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్టెన్స్, దగ్గర రీప్లేసింగ్ చేస్తున్నాం. అవసరమైతే మనం ఉంటాం, ఎక్కడ పోతాం, ఫోన్లో మాట్లాడుకుంటాం, ఫోన్లో మాట్లాడుతూ అవసరం. బట్ నౌ ది యంగ్ పీపుల్ ఆర్ కమింగ్, అక్కడ బాబాని చెప్పాలని తెలుసుకోవాలి. తరువు తరువును గుర్తు తెలుగున తత్వం అంటాడు వేమని. మనం ఒకటి పదిసార్లు చదివి చెప్పడం మొదలు పెడితే కానీ రాదు. ఈ విజయ జ్ఞానశ్రీ భగవద్గీత చదువుతున్నాడు, చదవలేకపోతే ఏం చెప్పాడైనా నా సమక్షంలో చదువు అంటే బాబా అక్కడ కూర్చోడు, బాబా ఉన్నాడు మామంతా చూడు, చదివిన అర్థం చేసుకుని చదువు, అర్థం చేసుకుని ఇద్దరు చెబుతూ చదువు. మనం ఎప్పుడైతే అర్థం దగ్గర పెట్టాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడితే మాట్లాడి నాకంటే మీకు చరిత్ర మీద వాటిని చెప్పండి, మీరు తప్పు పడతారేమని ఒళ్ళు దగ్గర పెట్టి చెప్పుకోవాల్సిన బాధ్యత నా దగ్గర. కాబట్టి చెప్పడం కేసు విషయమే కాదు, ఆ చెప్పాలంటే మరికొంత కృషి చేయాలి. మన దాంట్లోనే సైడ్ ట్రాక్ వస్తాయి అనే పెట్టి వాడికి సమానం చెప్పే పరిస్థితులు మనం ఉండాలి. ఆ విధంగానే చదువుతుంది, లేకపోతే నేను నానాసార్ చదువుకునేవాడు, కాకసారి దీక్ష చేయడం, ఈ పేరు చెప్పేవాడు, జీవిత పుట్టిన చెప్పడం పోయింది చెప్పడానికి ఉపయోగం ఏమంటుంది అంటాను. ఈ రోడ్ వంటి వారు బయట ఆయన మూలం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదో అది వేసిన పుస్తకం వేయించాను, బాగా పుస్తకాలు తెగించాను, నాకైతే అద్భుతంగా ఇష్టపడ్డాను. కొంతమంది అయితే బాగుంది మంచిదని దాచిపెట్టి ఎప్పుడైనా బొమ్మలు కనబడితే అంటున్నారు. భాగవతం ఎంతమంది తెలియాలని తెలియదు. భాగవతంలో కృష్ణుడు సంబంధించి ఎన్ని సీన్ ఉన్నాయో చూసుకోడు. భాగవతంలో కృష్ణుడు యొక్క భక్తుల గురించి చెప్పాడు. అసలు సాయినాలలో తన భక్తులు ఇష్టపడతాడు, ఆ భక్తుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోకపోతే బాబాని పెట్టాడు. అదే ఉద్దేశంతో తప్పని తప్పని ఉంటాం కదా అని తీసుకొచ్చిన పుస్తకం అది. ప్రతి పనికి సమ్ రీజన్ ఇస్ దేర్, ఆ రీజన్ని మిమ్మల్ని కొంచెం ఎంకరేజ్ సరైన దారిలో తీసుకుంటాం. ఇప్పుడు మీకు 15 నిమిషాలు మూసేస్తాను చెప్తు, ఆపేస్తాను మీకు చెప్తు, మీ అనుమతి తీసుకొని కూర్చుంటాను. నేను ఎవరు ఎవరుకున్నట్లేదు ఈ సాయిబాబా ఇంకో బాబా బాబా అటు బాబా ఎట్లా ఉంటాడో కూడా తెలియదు. ఈ బాబా ఆ టైంలో తను 2 కైళ్ళు పెట్టి బిడ్డను పెట్టింది. 300 కైళ్ళు స్పీకర్తో పాటలు పెట్టి నేను కూడా తెలుసు మా సెంటర్ అడిగినప్పుడు కూడా ఎలా ఆయనకు వచ్చింది. అప్రమత్తుడై సృష్టి అంతా చైతన్య రూపంగా చూడగలిగే విశిష్టమైన వాడు కాబట్టి ఎక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి ఎలా చేయాలి, ఎవరికి ఏం చేయాలని దాన్ని ఇంకా చూడండి. చేతులు ఆ బిడ్డను రక్షించడం వల్ల ఇంక చేతులు కానీ చరిత్ర ఉన్న ప్రకారానికి చేతులు కానీ
కానీ మన అప్పుడు భగవద్గీత సమాధ్యాయం గుర్తులేదు. ఆయన అంట వండుతున్నప్పుడు 50 మంది వండగలిగేది, 100 మంది అంట చేయి పెట్టి ఆయన బయట వండదు. ఎక్కడ కాలేదేంటి? ఇక్కడ ఆయన కర్మ తీసుకోవాల్సిన పని లేదు. ఆ పిల్లవాడుకున్న కర్మల్ని ఈయన స్వీకరించాడు. అంటే పిల్లవాడు పడవలసినటువంటి ఇబ్బందులు ఈయన స్వీకరించాడు. ఒక్కొక్కసారి అవసరమైతే మన బాధలు ఆయన తీర్చుకుంటాడు. కాబట్టి కొడుకుది ఏదో ఉంటుంది, కాబట్టి వారి వచ్చి బాధపడటం, తీరు వేదాలు నేర్పోతాను, అమ్మాయి వచ్చి ఉన్నాయి పైన ఎందుకు స్వీకరించాడండి? హంసరాజన్ ఎలా ఉంటుంది, ఆయన ఉపశమనం చెప్తారు, పొలటి పెరుగు వాటాంగులు అని చెప్తాడు. కానీ ఆయన పొలటి పెరుగు ఎంత ఇష్టం రోజు ఉట్టి మీద పెట్టుకుని పురుగు వచ్చిన తర్వాత తింటున్నాడు. రోజు పిల్లి రూపంలో వచ్చి బాధపడుతుంటే ఒకరోజు కాచి కాచి ఒక కళ పెట్టుకుంటాడు. ఈయన అక్కడికి మంచిది రాగానే వాడు ఎవడో మూర్ఖుడు ఆ పొల పెరుగు మంచిది కాదు చెప్తున్న కళ పెట్టుకుంటాడు వచ్చి నేనే అని చెప్పడానికి. ఎందుకైనా రక్షించవలసిన అవసరం ఏముంది చెప్పండి? ఏం గొప్ప గణకార్యాలు మనం చేస్తున్నాం. బాబా గుర్తు 100 సార్లు ప్రయత్నమో 70 సార్లు చదువుతామో 100 సార్లు సత్తం తీయటం ఇవి చేసుకుంటే ఆయన అవసరం అర్థ పనిందా? మీలో మానవత్వం ప్రకోజింపడానికి సత్సంగాలు పనికి రాకపోతే ఆ సత్సంగాలు కూడా వేస్ట్ ఉన్నాయి. సత్సంగతి ఓకే చదువుకోవడం ఆ సత్సంగతి నిస్సంగత్వం అవడానికి మనం చేసిన కృషి ఏంటి? నాడు అంటూ చెప్పుకుంటాడు. ఒక్క సత్సంగాలకు వెళుతుండే ఆయన సత్సంగ భక్తులు కాదండి. ఈ చాతుర్మాస దినాల్లో వాళ్ళ తల్లి దాసిమని ఆ చాతుర్మాస దినాలు చూడండి పని చేసి పెట్టడానికి పిస్తర్లు ఎత్తడానికి క్లీన్ చేయడానికి ఎత్తుంటే ఏమో తిరుగుతున్నాడు ఎత్తుంటే అలా వెళ్తుంటే రోజు అక్కడ దొరుకుతుండే కార్యక్రమాలు తెలియకుండానే వింటున్నాడు. వినగలిగిన అదృష్టం ఆయన దొరికింది. వింటూ వింటూ ఉంటూ సత్సంగాల మీద ఒక ప్రభావం ఆయనకి వచ్చింది. అందువల్ల నేను ఈ సత్సంగాలు వెళుతూ ఉండడం వల్ల నారద మహర్షి అన్నారు కానీ మహర్షి లక్ష్మణ తులసిదాసుడు కూడా ముందుకు వస్తాడు. సత్సంగాలకు వెళ్లకుండా సత్సంగాలు లేకుండా వాడు కోటున్నా దడిద్రుడు. సత్సంగాలు వెళ్తున్నాడు ఎంత పేదవాడైనా సరే వాడు కోటిస్తున్నాడు. ఎందుకంటే మానసికంగా ఎక్కడ చూడాలి ఇక్కడ అంటే అతను డబ్బులు వస్తాయని అనుకోకూడదు. ఏం రాదు ఉన్న డబ్బులు కూడా అయిపోతే అయిపోవచ్చు కానీ మానసికంగా ఎంత ఎదురయ్యాడు ఆ ఎదుగుదలే కావాలి. అలా సత్సంగాలు మనం తీసుకోండి స్వీకరించే ఉదయం ఉండాలి. అలా సత్సంగా చెప్పేవాడు మనం నేను ఏదో కాలక్షేమ పుస్తకాలు ఇద్దామా 22 పేజీలు 36 పేజీలు 42 పేజీలు అదే ఉంటుంది కరెక్ట్గా ఆయన కట్టాడు. ఉపయోగం ఉంటుందండి మనకి ఏది కావాలో తెలుసుకొని మన ఆ సరైన దారిలో తెలుస్తాను. సత్సంగీకులు వాళ్ళు ఆ మార్గంలో తీసుకోవడానికి తెలిసి ఆ మార్గంలో తెరపజేసి అలా ప్రయత్నం చేయండి. ఇవి చదువుతారు నేను ఈసారి చదివినప్పుడు పెంచుకుంటే గీత కొట్టుకోండి అండర్లైన్ చేయండి అది చదవండి మళ్ళీ అండర్లైన్ చేయండి ఇప్పుడు 2 సార్లు చదవండి. అండర్లైన్కి అర్థం కాకపోతే ఆ సత్సంగం చెప్పి ఆయన అడగండి. ఆయనకు కూడా అర్థం కాకపోవచ్చు ఒకసారి ఆయన కూడా అడిగి చెప్పాల్సిన నైతిక బాధ్యత అయింది. నాకు ఎంతకంటే వచ్చి మీద రాదంటా ఏదో స్కూల్కి జమీందారు గారు తన పిల్లవాడు 2 క్లాసులు 3 క్లాసులు స్కూల్ పంపడం ఇష్టం లేదు మ్యాట్లు కొడతారు కూర్చోబెడతారని అందుకని ఇంట్లోనే పెట్టుకుని ఆయన ట్యూషన్ మ్యాస్టర్ పెట్టుకున్నాడు. వెళ్ళి వీడికి అసలు రాదు జమీందారు చదువు మరి ఎవరు సెలవు చేస్తాడు ఈ 2 క్లాసులు పాఠాలు చెప్పే మ్యాస్టర్ని. ఆ కుర్రాడు అంటాడు నేనే సార్ చేసుకుంటాను నాన్నగారు నీకు వచ్చారంటే నాకు చాలు నేను తీసుకుంటా కదా. ఓకే ఆడ ముందు మ్యాక్సిమం ఇచ్చాడు ఇంటర్ లోపలికి వెళ్ళి కూర్చోవడానికి వెయ్యి సెలవు చేశాను. ఏంటిటా ఎలా సెలవు చేశాడు? వీడు 2 రోజులు 6 వచ్చు నాకు 2 రోజులు 4 వచ్చు వాడు కూడా 2 రోజులు 4 వచ్చు సరిపోయిందన్నాడు. 2 అయిపోయింది తప్ప వీడికి రాదు చెప్పేవాడు మ్యాస్టర్ కూడా రాదు అది క్లాస్. అలా సత్యంగా ఉంటే లాభం లేదు. పెరుగుతారు కొంచెం సత్యంగా ఎలా పెరుగుతారండి? 7 5 35 వాడు ఏం చెప్తున్నాడు సత్యంగా రాడు 28 అని చెప్తున్నాడు. 7 8 28 ఏంట్రా 3 నెలల్లో నేను వాడు సరి చేస్తాను నాది పూజ అండి. 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చారండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాస్టర్ గారు ట్రైనింగ్ ప్రడీ రోడ్ అన్నాడు. అప్పుడు 7 5 18 చెప్పినప్పుడు 7 5 22 చెప్పాడు. చూసారా ఎంత ఇప్పుడు నేను వచ్చినాడు దగ్గరికి వెళ్ళలేదండి చదువు వాడు చెప్పిన దానికి అక్కడ అంటే ఉన్నటువంటి యొక్క నీ కూడా మీద అర్థం చేసుకోవడానికి మీరందరూ ప్రయత్నం చేయవలసిందే. ఒకప్పుడు నాకు చాలా డౌట్ ఉండేది కాన్వెంట్ స్కూల్ కాన్వెంట్ అంటారే ఉంటారు ఆ స్కూల్లో జరిపించడానికి తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ ఉండే ఎక్కువ చోట్ల ఎక్కువ చోట్ల ఇక్కడ లేదో కానీ మధ్యని వీళ్ళేం చేశాడు ఉన్నాడు వాళ్ళ ప్రాణాలు వీళ్ళకి పని వాడు లేకపోతే తింటున్నాడు. తల్లిదండ్రులు పిల్లలు చదువుకున్న తర్వాత వచ్చి బాధ్యతారుగా ఏం చదువుతున్నాడో తెలుసుకొని చెప్పవలసిన అవసరం తల్లిదండ్రులకుంది. మా అబ్బాయి కష్టపడిపోయాడు కాబట్టి ఆ విధంగా ఐస్క్రీమ్ ఇచ్చి పొడిచ్చి పంపించేసి వాడు ఎలాగే ఉంటున్నాడు కాబట్టి కష్టపడాల్సి వస్తుంది. అది ఉంది ఎలాగో మనకి సత్యం కంటే ఏం పొందగలుగుతున్నాడు తన ఫలితాన్ని. ఒకటి నిజం మన 27 సత్యం ఉంది మోస్ట్ డిసిప్లైన్ సత్యం రిగ్యులర్ మా గురుగారు ఏ రోజు మాట్లాడు కూడా కొడుతుంది లేవు లేటు కూడా రాలేదు. ఈ సర్టిఫికేట్స్ ఎందుకు? వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్నాళ్ళు చేసిన తర్వాత మీలో ఉన్నటువంటి ఎంత స్థితిని వచ్చింది అది కొత్త అది కొందరు మీరు డెఫినెట్గా గుడ్ కన్నా డెఫినెట్ చాలా తక్కువ వచ్చారు.
మీరు బాబా గురించి తెలుసుకోవాలి తపన ఉంది. తెలుసుకుందామని ప్రయత్నంలో మీరు ఆరాణ్యకి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇన్నర్ మీనింగ్ దయచేసి ఎంత ఉందో తెలుసుకొని ఆ విధంగా ఉంటానని మనం ఎలా ప్రయత్నం చేయాలి అలా పొందడామని కొంత వదులుకుంటే కానీ ఏది మనకు ఏది మనకి రాదు. కొంత వదులుకోవాల్సిందే, ఎంత వదులుకోవాలో దాన్ని బట్టి మన పెద్ద చిన్న మాట. సముద్రంలో ముత్యాలు మణులు రత్నాలు ఉంటాయని మనందరం చెప్పాను, నేను కూడా చదువుతున్నాను. ఎప్పుడైనా సముద్రం మీద వెళ్ళండి, ఇట్లా నీళ్ళు పెట్టి పక్కన పెట్టి వ్యవసాయ సముద్రం ముత్యాలు రావు, మణులు రావు, రత్నాలు రావు, ఏం కదా? అన్లెస్ గో యూ డీప్ 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 లోపలికి తొచ్చుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి తప్ప అవి దొరకవు. అట్లాగే సత్యత్తులు లాంటి పుస్తకాలు రామాయణ భారత భాగవత అష్టాదశపుణ నాలుగు వేదాలను తరిచి 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 మూలంకృతంగా తెలుసుకుంటుంది. ప్రయత్నం చేసినప్పుడే దాని యొక్క మధురమే మనకు తెలుస్తుంది తప్ప ఇదివైన పుస్తకాలే బాగున్నాయి చాలాసార్లు చదివాము ఈటిట్టు కోతురు ఆ లెక్కలు దయచేసి వదిలేసి ఇంకా మన యొక్క యువరెడ్డికి ఇవాళ డెవలప్ ఇదివరకు మేము చాలా డెవలప్ అయ్యాం. సత్య ప్రామాణిక గ్రంథాలు ఎంతవరకు తెలిసినాయి? దాంట్లో 397 పేజీలు ఉంటాయండి, 16 పేజీలు ఉంటుంది, 20 ఉంటాయి. అవి మనకి ఏం చెప్తున్నాయో తెలుసుకోండి. అది ఆచరించవలసిందైతే ఆచరణ తీరండి ఖచ్చితంగా. బట్ యూ కెన్ హ్యావ్ దానికి ఎవరితో లెక్కర్లేదు. ఎవరు మనకు అందజేస్తున్నారో వాళ్ళే మనకు. ఒకవేళ మనం అర్థం కాకపోతే 1-2 నిమిషాలు ఆయన అడిగితే తప్పే లేదు, తెచ్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా డెవలప్ అవుతుంది ఈ సత్యత కారణం గురించి కానీ బాగుంటుంది. నాకు తెలిసి చూసి మాట్లాడుతుంది రోజు లైంగి వెళ్తుంది దగ్గర. నేను మా ఊరు ఇప్పుడు భద్రాచలం పెంపుడు పెంపుడంటే తల్లిదండ్రులు వదులుకున్నాను, రోజు బాగా సామాన్యటువంటి వాడికి తల్లిదండ్రులు పోతే కానీ ఒక జోక్ కనుకుంటాను. నేను మీ స్థితికి ఎప్పుడు వస్తాను బాబా అని అడిగితే సో కాల్డ్ పీపుల్ ఒక గ్రూప్ పట్టుకొని నన్ను మెంబర్షిప్ చేసుకోవాలని ట్రై చేశాను. చేసినప్పుడు ఏదో ఒక విషయం చెప్పారు, చెప్తే అతను పాపం అలా చెప్పకూడదు అని చెప్పి కాలు నొక్కాడు, కాలు ఇలా కొట్టాడు. ఎవరిని కొట్టాలి? ఆ చెప్పిన కొట్టాలి, పొరపడి నా కాలు నన్ను కొట్టాడు. ఓహో తమ మూడు అడుగు ఉపయోగం అది గురా బెస్ట్ ఆర్గనైజ్ నాకు తెలిసినట్టునే. ఇండియా మొత్తంలో నాకు తెలిసి ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ క్లాసెస్ గొప్ప యూనియన్ లేదు. ఆ ఇన్నర్ జరగడానికి నా తెలిసాడు కాదు, మీరే ఒకటారు బాబా. అది వాడి కాలు అవతలు నప్పించాడు. ఇప్పుడు నాకు ఇంత పరికరాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగంలో పరీక్ష రాలేదు, ఇంట్లో రాలేదు, ఏం లేదు. బాబా బొమ్మ వేసుకుంటాను. ఆ రోజుల్లో మడితో వేయాలని నా పని ఆర్టిస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వేసాను డ్రాయింగ్లో. అయ్యో రెండు కూడా వేసాయని వాటి కుంచుబులు చేసి ఎవరిని కూడా వచ్చింది పెయింటింగ్. నేను బొమ్మ వేసుకుంటాను, ఆయిల్ కలర్తో వేసుకుంటే ఆయిల్ కలర్ తొందరగా ఆడదు. నాకున్న కలర్స్ కానీ ఇండియన్ కలర్స్ మంచిగా జర్మన్ కలర్స్ అయితే 2 డేస్లో ఆగిపోతాయి. మన ఇండియన్ కలర్స్ కాబట్టి 3-4 డేస్ పట్టుకుని ఆగిపోవడం. మడి కట్టుకోవడం వేసుకోవడం పెట్టుకుంది. నేను మా మిసెస్ పిల్లలు కూడా లేకుంటాం ఇక్కడ కింద వాళ్ళు. ఎవరో ఆయన బూట్ గీట్ వేసి ఇన్సెప్ట్ చేసుకుని లోపల వచ్చాడు. చచ్చాడు కానీ ఆమె ఏజ్ ఆఫ్ సబ్జెక్ట్ 20 ఆర్ 19. ఎవరు బూట్ వేసుకొచ్చావు నన్ను ఆ బూతులో కళ్ళు 2 రకాలు వచ్చినాడు అరిచాను. ఎందుకంటే నేను మడి వేసుకుంటు మడితో బొమ్మ వేసుకుంటే ఎదవచ్చాడు. నాకు మడి లేదు బాబాకి మనసులో మేల లేకపోతే మనిషికి మేల లేదు అనేది తర్వాత తెలుసు. నేను దాన్ని దుర్వినియోగం చేసుకోండి. సైంటిఫిక్ రీజన్, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ 1 and the same. మీ శుభ్రత, మీ ఆచారాలు, మీ మడి ఇవన్నీ కూడా భగవతత్వం అని ఒకటే. 2 గ్రూపులుగా చేయకండి. శుభ్రత అని తీసుకొచ్చింది ఎందుకంటే మీరు ఆచారం తక్కువ. నేను తాకొద్దు అంటే నేను మంచిగా చేయాలి. సపోజ్ ఎనీ రీజన్ మీలో ఎవరైనా మడి కట్టుకున్నారా లేకపోతే వంట వండుతున్నాను అనుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకుండా అంటే అర్థం ఏంటంటే నేను నా భార్య నా భర్తకి నా పిల్లలకి అందరికీ అతిథులకు యోగ్యమైన భోజనం పెట్టాలి కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకండి. అది మడి అంటే తాగితే పోయేది మనం తాగితే కదా. అది మనలో ట్రెడిషన్గా మారిపోయినాయి. దాంతో ఈ ఆచారం తీసుకొచ్చారు. కానీ ఆచారంలో మెయిన్ ఉన్నదంటే నీకు బాధ్యత ఏమంటే వంట చేయటం, వంట శుభ్రంగా చేయటం కాదు, పెట్టేటప్పుడు కూడా ప్రేమపూర్వకంగా పెట్టాలి. ఈయన బాధ్యత ఏంటంటే భార్యకి ఇంటికి కావాల్సిన పిల్లలకు కావాల్సినవి కూడా బయట పనులన్నీ కూడా ఇంటి చూడవలసిందే. ఒకవేళ ధర్మం ఇచ్చారు, ఎవడి ధర్మం ఆడిపిస్తే ఒకటి ఇలా వచ్చింది. మీకు మళ్ళీ గుర్తు చేస్తాను, ఒకటి అవసరం లేకపోతున్నాను. కౌశికుడు అనే మనిషి మహర్షి పేరు ఇనే ఉంటారు. ఆయన విశిష్టమైన వాడు కౌశికుడు. ఆయన పూజలు ఎక్కువ చేసుకుంటాడు, ధ్యానంలో ఎక్కువ ఉంటాడు. తర్వాత మా దినాల్లో డిఫరెంట్ ప్లేసులు ఉండాలి, ఒక చోట ఉండడానికి వెళ్ళి కాబట్టి ఊరు బయట ఏదైనా అడవి లాంటిదో లేకపోతే తోట లాంటిది ఉంటే అక్కడ ధ్యానం చేసుకుంటాడు. ఒకరోజు ధ్యానం చేసుకుంటాడు, రెట్టబడేటప్పటికి ఆయనకి చెయ్యాలి కాదు గప్పుకున్నానే ఆ రెట్టబడేటప్పుడు సీరియస్గా పైకి చూస్తే కొంగ ఉంది. ఆ కొంగకి ఆ తీవ్రమైన పరిణామాలు చూడటం వల్ల గెలుగులు దొరికి కింద పడిపోయింది. అప్పుడు కౌచుకు అర్థమైంది నాకు ఇంత శక్తి ఉంది, ఆహా నేను ఎప్పుడైనా కోపం చేస్తే పడిపోవాల్సింది. ఆ తర్వాత బిచ్చాటర్కి రోజు బిచ్చు చేసిన తీయాలి. బిచ్చాటర్కి వెళ్ళినప్పుడు పోతే బిచ్చాంటే ఒకటి 2-3 సార్లు పిలిచిన వాళ్ళు కాసిన వేసుకో. చాలా తీవ్రంగా చూస్తే ఆవిడ అంటుంది, నాయన నేను పొంగను కాదు నువ్వు గట్ల సీరియస్ చూస్తే పడిపోవడానికి అని.
ఇప్పుడు గుండె అయిపోయింది, ఇది చెప్పాలి కదా అది ఎలా తెలిసిందని అప్పుడు అడుగుతాను. నేను నా తల్లిదండ్రులు సేవ చేసుకుంటాను, నా భర్తలు సేవ, ఈ సమయంలో నేను డిస్టర్బెన్స్ అని ఆ పని అయిపోయింది నేను వచ్చాను ఆయన. అప్పుడు నాకు ఏదైనా ధర్మం చెప్పవలసింది, నేనేదో చాలా తెలుసు అనుకున్నానమ్మా, నేను దారి పెట్టుకున్నాను ఏర్పడితే బలాన్ని చెట్టు వెళ్ళు, అక్కడ ధర్మ వ్యాధులు ఆయన ఉన్నాడు, ఆయన చెప్తాడు మీకు అని చెప్తాడు. సరే అక్కడ వెళ్ళటం ఎక్కడ ఉంది ఎత్తుకోవడం అక్కడ వెళ్తాడు, వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడు, గుచ్చారు మాసం నడుపుతున్నాడు ఈయన గారు వెళ్ళవలసింది. ఆయనే పిలిచాడు, బలాన్ని వాళ్ళు పంపించారా రమణం అని చెప్పి. చాలా తిరిగాడు, ఈయనేంటి ఈయన చెప్పేది ఏంటి శాతం చెప్పేది అంట. ఆయన ఏం అడిగితే, ఆయన ధర్మం చెప్పన్నారు కదా, నీకేదైతే పని ఇవ్వబడిందో ఆ పని చేసుకోవాలి. మనం ఒక పని తీసుకొని కూడా వెళ్ళి పెడుతుంటాం, దాన్ని చేయం పూర్తి, అది మీ అందరి గుర్తింపులో కూడా వస్తుంది. శ్రీకుడు సమిద్ర జమ్మని అటుడు చూడదు అంటాడు, వీడు అటుడు చూస్తాడు పెద్ద పాములాగా పరిస్థితులు చూసారు. ఏదైనా పని చేస్తున్నాం దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలని చెప్పడమే. గురుచరిత్రని రోజువారి నిత్య కృత్యాలు చెప్తే అద్భుతమైన కృత్యం. గురుచరిత్ర మహిమను మంత్రాలు చూస్తే మనకు పనికిరా. గురుచరిత్ర ఏమన్నా రోజువారి మీ నిత్య కృత్యాలు తప్పులున్నాయి, ఆ నిత్య కృత్యాలు తప్పులు సరి చేసుకోమని ఒక ఎండిపోయిన దాని ఒక కట్టెపొలని పుస్తకాల కూర్చి రోజుగా భీమా మరదాన నుంచి నేను తీసుకొచ్చి రోజులు అది ప్రేక్షణ చేస్తుంటాడు. ఈ కుర్చీలో దగ్గర పోతే చిగురంగా చిగురేయగానే అన్నాడు. రోజు ఆయన పాప కోరుస్తున్నాడు, కట్టెపల్ల ఎక్కడికి చిగురేస్తుంది. ఒక ఆయన చెప్పాడు, అయ్యా నీ కుర్చు తగ్గదని చెప్పడానికి, ఆయన నీ వ్యాధి తగ్గదని చెప్పడానికి శ్రీ కూడా అని చెప్పాడు. నీకు తగ్గదు రా బాబా రాదన్నాడు. ఆయన చెప్పిన మాట వచ్చాడు, నాకు ఏదైతే గురుడు చెప్పాడో అది నేను ఆచరిస్తున్న నా పని, ఆయన ఏ మాట ఇచ్చాడో నిలబెట్టుకోవడం ఆయన పని అని చెప్పాడు. ఎంత బ్యూటిఫుల్ అంటుంది అలా ఉందా మనకి, ఏంటని నా ప్రాణం ఇస్తాడు చెప్పి ఏంటో ఇంకెక్కడి గ్రంథంలో చెప్పింది వదిలిసేసుకునే అంతమంది లేదు. అసలు ఆడవాళ్ళు చూడండి అది గొప్ప కోసం. బాబా అనేక విధాలు చెప్పరా, చాలా సూక్ష్మంగా చెప్తాడు మనకు అర్థమయ్యే భాషలో. అది మనం పట్టించుకోలేకపోతుందంటే బాబా చెప్పిన సరిగ్గా అవగాహన తీసుకోవట్లేదు, కాలక్షేమం పుస్తకం తీసుకున్నాను. ఏ సాయి బాబా చరిత్ర మ్యాక్సిమం బాబా చరిత్ర దాటి వెళ్తాను అనుకున్నాడు. భగవద్గీత కంటే గొప్ప ఉన్నదో లేదా నా ప్రశ్న, నేను భగవద్గీత 10 ఎత్తాలు చదవండి రోజు చదవకుండా పడుకోనండి, నాకు అభ్యర్థం లేదు మీరు కొనండి, నా రోజు పోలీసు దొంగలు రావు. చదివి అర్థం చేసుకున్నారా, ఎంతవరకు అర్థం చేసుకున్నా, ఆచరించిన పక్కన పాడేయండి. దాన్ని మస్ట్ అని చూడదు భగవద్గీత యూనివర్సల్ టూల్, సృష్టి మొత్తాన్ని ఉద్యమైంది. దాన్ని ఎందుకు అర్థం తీసుకున్నాం, అనేక భాషలు తర్జుమా పెట్టడానికి చెప్పాం. మనం దాన్ని మర్చిపోవడం తెలియదు, ఎవరో చెప్తే ఎవరో చేయాలి కాదు, మన బుర్రమేమైనా అటువంటి గొప్ప గ్రంథాలు ఉన్న భారతీయ సంస్కృతి మంది. ఆ సంస్కృతిలోంచే మనకు వచ్చి వారి సత్యత రూపంలో సాయిబాబా రూపంలో మనం వచ్చినాడు. త్రేతాయుగం ఉదయం ద్వాపర యుగం త్రేతాయుగం త్రేతాయుగము ద్వాపర యుగం కలియుగం, ఈ నాలుగు యుగాల్లో ఉన్న ధర్మం రకరకాలుగా వచ్చింది. ధర్మం ఇప్పుడు వచ్చే ఉంటుంది ఒంటి కాలం మీద వస్తుందన్నారు, నాలుగు పాదాల మీద ఉంటే మూడు పాదాల మీద ఉన్నారు. ఒంటి కాలతో రావడం ఏంటంటే, ఒంటి కాలు ఏంటంటే ఎరా ఒంటి కాలం వాళ్ళు ఎత్తున్నా ఎవడనుకుంటున్నాం, సరే కోపాలు కచ్చలు కాపణ్యాలు ఇసులు అస్థులు ద్వేషాలు రంగరించి ఉన్నారు మనుషులతో. ఇక్కడ మనం ఏం చేయడం, పవిత్రాన సాధున వినాశాలు చెప్పిన చెల్లదు, ఎందుకంటే మొత్తం ఎవరో ఒకటి ఏదో తప్ప చేసుకుంటాడు ప్రపంచంలో ఉండడానికి. అందుకని దుష్టత్వ శిక్షణే తప్ప దుష్ట శిక్షణ లేదు అన్నాడు బాబు. ఇది బాగానే ఉంది బాబా చరిత్ర, 50 మంది రాయండి 50 రకాలు రాయండి. ఎవడు కూడా సాయిబాబా శపించాడనే మాటే లేదు. మీరు ఇన్ని పుస్తకం చదువుతారు, సాయిబాబాను శపించరు. ఏమంటాడండి, వాటికి 2 సార్లు చెప్తాను వినకపోతే నీ కర్మకు నేను వదిలేస్తాను. గురువులు అంటాడు కర్మ పోతే మన దిక్కు వెళ్ళిపోమండి, మీరు ఎన్ని దేవుడు చెప్పాను ఎక్కడ తిరిగాము. మీరు ఎంతో ఇష్టపడిన గురువు ఒక్కసారి పక్క తిరిగాడు మనం ఏం జరుగుతాం. ఇవేమీ వద్దు, సత్యవద్దు లేనవద్దు ప్రబోధానవద్దు ఇంకోటి దేవద్దు భగవద్గీత లేవద్దు అన్ని చెప్పి ఉన్నాడు ఆయనకున్నాడు. లేదా వాడు ఓడగట్టున్నాడే వాడే మనకు మాట తెలుసు. సృష్టిలో ఉన్న జీవరాత్రుల్లో విస్తృతమైన జీవరాశి మానవ జన్మని అందరికీ తెలుసు. 84 లక్షల బతుకుజమ్మ కుండజీవ అండజీవ రకరకాల జీవరాశులు చూసుకుంటే ఈ జీవరాశి కంటే గొప్ప లేదని మనకు మనకు తెలుసు. అంత గొప్ప జీవరాశి మనం అయి ఉండి మానవ జన్మ ధరించిన ఒక్కడికే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఉంది మానవ జన్మకే. ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం చేతకాని పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఎవడు మనం రక్షించాలి. మళ్ళీ ఈ జన్మ వస్తుందని నమ్మకుండా కబర్దే వారికి 4 జన్మలు చూపించాడు, ప్రసాదం తీసుకున్నాడు. అంటే అంతకుముందు జన్మ ఏంటండి, అక్కడి నుంచి సరిగ్గా ఉండటం ప్రభుత్వం ఇంకోటి రావడం, సరిగ్గా ప్రభుత్వం ఇంకోటి జన్మ, సరిగ్గా ప్రభుత్వం ఉండడం, 4వసారి మానవ జన్మ వచ్చినాడు. ఒక్కసారి వెనకపోతే వైకుంఠపాళ్యం చేస్తున్నాను. దానికి మరి కొంత కృషి చేయాలి, కొంత పర్సనల్ పనులు కొద్దిగా తగ్గించుకో. పర్సనల్ అంటే పనికొచ్చేవాళ్ళు ఏమి పనికిరాని పనులు పనుకుంటారు, నిజంగా పనికిరాని పని లేదు. ఇప్పుడు ఈయన ఎప్పుడు పోయినా ఆవు కాంపోషన్ చెబుతాడని పేరు నాకు ఉంటే అభ్యంతరమే కానీ 10 మంది కంటే ఎక్కువ మంది చేతులు ఎత్తారు. మీరు ఎప్పుడు అమ్మాయి ఛానల్స్ చూడట్లేదా, టీవీ ఛానల్స్ అంటే వాటి ఏమంటారు,
సీనియర్ చూడట్లేదు అని అడిగితే చూడట్లేదని 10 మంది వేస్తారు, మిగతా వాళ్ళు బాగున్నది ఏమో చేతుంటారు. అమ్మాయి మంది రోడ్ల పట్టడం, దారి తప్పడం, ప్రమాదకరమైన పరిస్థితులు అవి చేస్తున్నాయి. ఈ మానేయడం మంచి పని అయింది, నేను సత్తగా లేదు ఆయాసాలు ప్రశాంతంగా అనుకుంటే అనుకోండి. దాంట్లో ఎవరు క్లాస్ కొన్ని లక్షల కోట్లు కట్టుకుంటే తీసుంటారు కాక, మనకి ఎంత ప్రమాదమైన ఇస్తున్నాయండి మీ ఆయన. ఏదో అత్తగారిని పడబోతుంది కోడలు, లేదా కోడలు అత్తగారిని పడి చీగిలా పెడుతుంది. 1 గంట అయిపోయింది, అక్కడ ఒకటిన్నర అయిపోయింది ఆపేయాలి, వాడు ఆపేస్తాడు కదా, చీగిలాగే ఉంది. మళ్ళీ రేపు 1 గంట పెడితే కానీ పుట్టిందో లేదు తెలియదు, రోజల్లో అది వాళ్ళు మర్నాడు పొద్దున్నే 1 గంట కానీ మనం కట్టబెట్టి పుట్టిందో లేదు తెలియదు, పుట్టింది తెలియాలి మనకి తెలియకపోతుంది ఏమిటి. ఆ 1 గంట కరెంట్ పోతుంది గొప్ప ఉండాలి, ఏదో గవర్నమెంట్ మన ఫీజు మాత్రం తీసుకుంటే గవర్నమెంట్ చెప్పడం ఇది ఇంకా మన బతుకు. అండ్ యూ బీ హ్యాపీ విత్ మై గెటింగ్ సో మెనీ గుడ్ ఫుడ్. మంచి మాటలు మీరు మాట్లాడుకోండి. అసలు సత్యంగత్వం అంటే సత్యంగా అది కూడి మంచి మాటలు మాట్లాడుకోవడం దానికి వద్ద ఎదుగుతుంది, మీ అట్లా అసలు చెప్పాలి మంచి మాటలు మాట్లాడుకోండి. సినిమాలలో కూడా మంచిగా వస్తాయి, అప్పుడప్పుడు సీరియల్స్ కూడా మంచి మాటలు వస్తాయి, కానీ దానికంటే దుష్ప్రభావం వచ్చేది ఎక్కువన్నాయి కాబట్టి వద్దంటారు. మనం ప్రవర్తన చెప్పుకుండా మనం తేడా రాకుండా అక్కడ ఏం లేదండి. ఓకే 5 నిమిషాలు మనం దేనైతే మీకు ఉంటున్నాను, మిమ్మల్ని యాక్టర్ని దర్శనండి నిన్న వరకు కూడా మిమ్మల్ని పొగుడుదాం మీరండి వారు లేదు నా పూర్వ దిన చుట్టుకొని డైలాగ్స్ పట్టుకున్నాను మర్చిపోయాను మీకు చెప్తున్నాను క్షమించండి. కావాలంటే ఇప్పుడు కూడా చెప్తాను లేదా ఇటు ఇప్పుడు కూడా చెప్తాను, అది అంటే అబద్ధం మాత్రం కాదు. ఇంకా స్టిల్ యూ టు బి బెనిఫిటెడ్ మీ పిల్లలు బిఏ ప్యాస్ కాలేదా, ఇంటర్మీడియట్ ప్యాస్ కాలేదా, ఎస్ఎస్సి ప్యాస్ లేదు కదా, 5వ క్లాస్ అప్పుడు ఒకటే ఒరే 5వ క్లాస్ ఏమో తెలుస్తావురా, చదువుకోవడం పెద్ద కలెక్టర్ అయితే అప్పటి కలెక్టర్ అనేది గొప్ప ప్యాషన్ ఉంది పడుకుంటే ఎక్కువ ఎందుకు కోరుకున్నామో మన పిల్లవాడు పెరగాలని ఒక్కోసారి మన యాత్ర కూడా పెడుతున్నాం చదువులో సరి తెలిపితే అదే ప్రభావం మన కూడా ఉంటుంది. మీరు ఒకవేళ నిజంగా నన్ను గురువు అనుకుంటే నిజంగా మీకు బోధన చెప్పేవాడు అనుకున్నట్లయితే నేను మీ మిమ్మల్ని ఇంతకంటే డెవలప్ అని కోరుకోవడం ఏం తప్పు చెప్పండి. ఆ డెవలప్మెంట్ మీ చేతిలో ఇక్కడ ఎవడో వచ్చి ఏదో వదిలేస్తాడని చెప్తాడు మీరు నమ్మకండి. 60 మంది స్టూడెంట్స్ ఉన్న చోట ఆ క్లాసులో లెక్చరరు 60 మంది చాలా బాగా చెప్తాడు, 60 మందికి ఫస్ట్ క్లాస్ రాదు, 20 మందికి వస్తుంది, 25 మందికి సెకండ్ క్లాస్ వస్తుంది, ఇంకా 15 మందికి 10 మందికి థర్డ్ క్లాస్ ఉంటుంది, 20 మంది తప్పుతున్నారు. రిసీవింగ్ ఏంటి సరిగ్గా లేకపోతే పోదు, అది తెలుసుకోవడం కావచ్చు. ఇంత చెప్పేవాడు బాగా చెప్పాడు ఫస్ట్ క్లాస్ వస్తే మీరు అనుకున్నారు, మిగతావాడు ఎందుకు రావట్లేదండి, వాడికి ఏదో పోతుంది గడ్డలు ఆడతాడు బచ్చీలు ఆడతాడు వెనక దాంట్లో మనం కూర్చున్న వాళ్ళు ఎవరు ఏం చేస్తుంటారు చెప్తుంటారు. మనం ఎప్పుడో వారంగా చెప్తాను లెక్కలు చూసుకుంటాం, అడవుడితో చీరెచ్చుకుందని నా వాళ్ళు లెక్కలు చూసుకుంది నేను చీరెచ్చాను ఎందుకంటే అతని విషయానికి పోరండి. కాబట్టి మనమే దాని అవుతున్నాం, కనీసం ఆ టైంలో సరిగా ఉండకపోతే ఎట్లా కొంత టైం దాన్ని రిసిప్ట్ మన పూర్వజన్మ సుఖతం మనం బాగుపడటానికి భగవంతుడు తరిచినా మాత్రం కాదండి. ఆయన ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు ఏమని దేమని చేస్తే చేస్తాను మా దీంట్లో పెట్టారేమో ఓటర్ అయితే నేను ఊళ్ళో పెట్టారేమో 116 పూజకి 216 2000 పూజకి కట్టండి కూడా తప్పలేదు, బట్ మనం చేయాల్సిన కృషి ఉంది. ఆ కృషి చేయండి, క్యాడీస్ అసలు మనకి ఏది కావాలో తీసుకురావడానికి స్పీడ్ చేస్తుంది. భగవంతుడి యొక్క సహాయ అనుగ్రహం సంపన్నం అవుతారు నిజంగా. ఆయన అనుగ్రహం లేకుండా ఆయన ఆశ్రమం లేకుండా ఆయన కూడా కూర్చోవచ్చు, ఇట్స్ నాట్ ఈజియస్ థింగ్ టు సీక్. ఈ కారణాలు వస్తే ఇక్కడ నుంచి ఫ్యాన్ కూడా లేదు, మరి వాళ్ళు ఎలా కూర్చోగలుగుతున్నారో లేదు. ఇంకా ఇక్కడి నుంచి ఉంటాయి మరి వాళ్ళు రిసీవ్ మెసేజ్ మనకు కావాల్సిన మెసేజ్ అనుకోవడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు పూలంకరణ చేశారు చక్కగా వేశారు ఇవన్నీ బాగా వేశారు, నేను మాట్లాడుతున్న మైక్ ఉంది, ఒక్క ముక్క అర్థం కాదు గోడకు అని చెప్పేది, ఒక్క ముక్క అర్థం కాదు మైక్, ఒక్క ముక్క అర్థం కాదు టేక్ చేసినాను, మనకు అర్థమవుతుంది మనకు కూడా 75 కోట్లు 80 కోట్లు అర్థమైతే సరిపోతుంది, అర్థమైతే ఎంతవరకు ఆచరించగలము అంతవరకు ఆచరిద్దాం. ప్రయత్నం డోంట్ బి మాస్టర్స్. అక్కడి నుంచి అక్కడ చివరి సత్యనారాయణ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ దాకా పోవాలంటే నేను ఎగిరి వెళ్ళాను, ఒక్కడికి 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 వేస్తే 100 రోజులు 100 రోజులు అట్లా చేస్తాను. సో ప్రతివాడు మొట్టమొదటి వేసిన ఒక్కడికి బాబా చరిత్ర నువ్వు ఒక్కడికి వేస్తే నేను 10 రోజులు వేస్తానంటే నీ ఇష్టం నేను తప్పడు కాలేమంది ఆ ఒక్కడికి గుర్తుపెట్టుకొని సత్యనారాయణ అట్టే ఉన్నాడు, నేను ఇటు 1000 రోజులు వేసిన సరే నన్ను ఒక్కడికి వేసాను రమ్మంటే ఇట్లా నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీ డెస్టినేషన్ నువ్వే తెలుసుకో, దాన్ని ఇటు పోవాలో తెలుసుకో, మార్గదర్శనం నువ్వే ఉండు బట్ ఏం మిగతా నేను అంటుంటాను అంటే నేను ఆలోచిద్దామన్నాడు. అంటే నేను ఆలోచించుకుని ఇష్టం ఉంటే ఎప్పుడైనా చూస్తున్నాను చెప్పడు బాబా నెంబర్ డిస్కరేజ్ చేసి ఒకసారి 3వ అధ్యాయంలో చదవండి, బద్ధకుడు అలసత్వము బద్ధకత్వము నిర్లక్ష్యము సోమరితనము దేహప్రాంతి కూడా 5 వీళ్ళు ఉన్నవారు నాకు వద్దు అని చెప్పేసాడు. సత్యం కూడా అంతే, ఆ భ్రాంతి కోరుకోవడానికి రెండు మీట్లేంది రియలే అంటే ఆలా బాబా మీ ప్రమాణం చేసి ఐ లవ్ యూ ఆల్ ది పీపుల్ నా సత్యం కలిగి అందరు కూడా చాలా చాలా ఇవాళ పొద్దున్న మీరు చూస్తే మీతో పాటు నేను ఏడ్చుకున్నాను సార్ నాకు భయం వేసింది
మీరు కొంచెం ఇలా చేస్తే నేను ఉండిపోతానేమో అని. అప్పుడు మీ బ్యాంక్ డబ్బులు ఎవరు కడతారు, మీ తాత కడతాడా, మాతానంటే ఇది చేసేవని అంటారేమో నా భయం. మానేసి నేను ఒకప్పుడు సిగరెట్ తాగాను. తాగేట కంటే ఎక్కువ పెట్టాను నా బలమైన. ఎందుకంటే వచ్చినోడు తాగితే ఆ రెండు సిగరెట్లు నాకే ఉంటాయి, అందుకని పెట్టినా. వచ్చినోడు ఎక్కువ కొంచెం సిగరెట్ పెట్టుకోవడం తాగటం పెట్టిన నాకు అది ఆనంద. ఆ సిగరెట్లు మానేసినప్పుడు నేను చాలామంది కూడా చెప్పాను సిగరెట్ తాగానండి, ఆ మాంటే మానే పెద్ద చెప్తాను అంటున్నారు నాకు తెలియదు. ఎందుకు చెప్తానంటే సపోజ్ సాంసరావు చెప్పానంటే సాంసరావు అర్థం దాచుకున్నాను దాచా కదా. ఇప్పుడు నేను మానేశాను అంటే మొన్నే సత్యంగా చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాను. నేను సత్యంగా రానని చెప్పట్లేదు, చాలా తగ్గిస్తున్నాను. బాధ్యత తీసుకోను రన్ చేయటే, బాధ్యత తీసుకొని తీసుకొని మొత్తం నా చేసిన నాకు ఇష్టం దయచేయి. మేము ఎప్పుడైనా బాగా కలిపిస్తే ఆయన కంటే నేను గొప్పవాడే. ఈజ్ ద పర్సన్ డూయింగ్ ఆల్ ది థింగ్స్. నీకు నాకు మనందరూ చేసేదే, ఆయన అనుమతి లేకుండా నేను చేస్తున్నాను. నన్ను ఇంటి వచ్చి చేయడండి, నన్ను ప్రేరేపిస్తాడు, ఆ కాన్సెప్ట్ ఇస్తాడు. అప్పుడు నీకు హౌ యాక్టివ్. మా అన్నయ్య రెండు అనే పెద్దవారు కృష్ణమూర్తి గారు అంటే మీకు తెలుసు. మా అన్నయ్య ఒకసారి ఫోన్ చేశాడు, ల్యాండ్ ఫోన్ చేశాడు, సరే ఢిల్లీని కూడా వస్తావాలి అన్నాడు. ఎరా అన్న రెండు నిమిషాలకి బహుశా అమ్మ పిలుస్తుందేమో ఈ ద్వారా అనుకున్నానండి. నా బలైపున్నాను మళ్ళీ ఫోన్ చేసి అన్నయ్య వస్తానని చెప్పాడు. లేచా ఇంత రాని మాయరం వచ్చిందని అప్పుడు నువ్వు చెప్పావు అనుకున్నా మీరు అమ్మ పిలిచినట్టు భగవంతుడు అనుకోండి. ఎంత ఫీల్ చేస్తున్నావు? ఎప్పుడు ఫీల్ అయ్యారండి భగవంతుని నమ్ముకున్నవాడు? ఎక్కడ ఫీల్ అయ్యాడు? షార్ట్ పీరియడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇది మాత్రం నమ్మండి. షార్ట్ పీరియడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దానికి మనం బేర్ చేయడానికి రెడీ ఉంది. షార్ట్ పీరియడ్ అరగంట గంట రెండు రేట్లు ఉండవండి. మీరు హోటల్కి వెళ్ళండి, ఇడ్లీ ఎంత సాంబార్ ఎంత పెద్ద ఉంటుంది, మీరు రేట్లు ఉండరు. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కెపాసిటీ. దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. నేను రియల్లీ బాబా తండ్రి ఏం పోయిందో నేను చెప్పాను. నేను వచ్చిందో మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సపోజ్ ఈ పై కంటెస్టెడ్ ఎంపీఆర్ ఎంపీ మీరందరూ కూడా బస్ ఇంటికి కోట్లు అంతా తెలుస్తారు. మీరందరూ ఆప్యత లాలిచ్చి ఏదైనా పొందగలమా? నథింగ్ ఐ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దిస్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఐ కెన్ ఇట్ యువర్ సర్టిఫికెట్. కాబట్టి మీరు నేను ధన్యుడయ్యా మీకు చెప్పరు. నేను స్వార్థపరుడు కాదు. నేను ఏదైతే ధన్యమయ్యానో మీరు పొందకపోతే నాకు నేను మిమ్మల్ని పొరపాటు చేసినట్టు ఉంటుంది. నేను మిమ్మల్ని మోసం మీరు అప్పుడప్పుడు వెళ్ళడానికి మాత్రం వెళ్ళవాడు అక్కడ వెళ్ళవాడు ఏడవాడన్నా సార్ మోసం చేస్తున్నాను. నేను మోసం చేసాము అనుకున్నాము. మీరు ఎక్కడికైతే వాళ్ళ ఛార్జీలు పెట్టి వస్తున్నారు, మీ ఛార్జీలు పెట్టి తీసుకురావట్లేదు. వాళ్ళకి అభిమానం ఎంత నియమం చూస్తామేంటాను. మేబీ పెరాక్షన్ కాబట్టి, బట్ నా మీద అభిమానం చూపించలేదు. మీకు ఇష్టం సత్యం భారతాన్ని భావతాన్ని చాలా థరోలీ గోపరి ఎంజాయ్. ఇవాళ నేను యాక్చువల్గా బాబాని దర్శనం ఎప్పుడు చూశాను మీకు చూద్దాం అనుకుంటూ చెప్పలేదు. ఐఎమ్ సారీ బాబా అండ్ నాట్ గివ్ దట్ టైం సమర్ లేకపోయింది. నిజంగా దర్శనం పోయింది, ఏమీ లేకుండా బాబా దగ్గర తిరిగి కాదు. మరి మీకు వస్తే మాకు ఎందుకు రాదు ఆయన నేను భిక్షకెత్తాను. వీళ్ళందరూ బహుశా రాశాను వెళ్ళాను. ఒక భిక్ష కూడా మన ప్రోగ్రామ్ ఉందా? మరి అడలేదు. ఎవరు అడగల వచ్చి ఉండడం అనుకోవడం అంటాడు. నేను కొంత నేను బతికేద్దాం బోధి ఉన్నట్టు భిక్ష తప్పేం లేదు. మీరు శుద్ధి లేదు. మీ బాబా చరిత్ర ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఎంతో ఆస్తి పరిడని బట్టి కాకాసాబ్ దీక్షితో కొన్ని కోట్ల ఆస్తుంటారు కదా. దాన్ని గుర్ర బగ్గర ఉన్నాయి ఉన్నాయి ఏ గుర్రాలు పెడతారు, గుర్రాలు మానిచ్చేసేవాడు మనుషులు కావాలి, ఐదులో పనిచేసేవాడు రోజు కబర్ తెలాగా 45 మంది వాడి పిల్లలు వాడి పిల్లలు వాళ్ళందరూ భోజనాలు ఉండి పెట్టాలి తిని అంత ఖర్చు పెట్టాలి. ఇష్టపడి ఉన్నాం లాయర్ అడ్వకేట్ ఆయన ఎప్పుడైతే బాబాలు అనిపోయాడో బాబాలు ఉండిపోతాడు ఇక్కడ మళ్ళీ. ఒకరోజు 200 రూపాయలు కావాల్సి వస్తున్నాయి. కాబట్టి భార్య అడుగుతున్నాను బాబా చాలా నామర్దాడు తను దాని వాడు ఈవెంట్ ఉంటుంది లేకపోతే దాన్ని బాగా చేసి చమత్కృతయి. అవసరమైతే మనం తర్వాత తలంచుకోవడం మంచిదేం కాదు. ఎదిగిన కొద్దీ వరకు ఉండాలంటే డ్రమ్ పాటలు పాడుకోవడం కాదు. అద్భుతమైన రహస్యాలు మనకు ఆయన చెప్తాడు. అతను చెప్తాడో రాత్రి చెప్పాడో కళ్ళ కన్ను చెప్పాడో ఇళ్ళ కన్ను చెప్తాడో లేకపోతే ఏమన్నాడు కూడా ఎవరు గురుగారు దీనికి ఇలా చెప్పారు నిజమేనా అంటారు. వాడు చెప్పలేదు పాపం ఎక్కడో నేను కూడా చూస్తే కరెక్టేనా అని చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను ఏదన్నా కొన్ని అర్థాలు చెప్తే నేను అక్కడ వెళ్ళి పైలో కలిపి వెళ్ళి సాయిబాబుని అడిగి వచ్చానా? సమదర్ వే గాట్ ఇట్ ఆల్ దిస్ అండ్ ఐ గాట్ ఇట్ ప్రూఫ్ నమ్మకం కుదిరింది అప్పుడు మీకు ఇచ్చినాను. అందుకని బాబాయ్ చెప్తాను మిస్ కాకండి. నోబడి మిస్ మిమ్మల్ని ఎవరు కూడా మిస్ అయిపోదు. బాబాయ్ అయిపోతాడు ఎవరు మన ప్రవర్తన వాడకపోతే ఎవరు రాడు. మీరు మీ ప్రవర్తన వాడు మీరు కూడా రాదు. నా ఏం లోపో నా పరువు సుఖో సంశయ ఆత్మ ఈ లోకంలో వాడు పై లోకంలో కూడా అనుమానిస్తుడు నాశనం వినస్థితి అంటే నాశనమైపోతారు అంటే కఠినమైనటువంటి నమ్మకం లేకపోతే సరిదిద్దుకోవడం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా నమ్మకం అయితే అక్కడ రాంతుట్టం ముక్కని వరమైన తీసిపారేద్దాం ఆయన ఎందుకుంటారు. కానీ ఏం లేకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం చేసుకున్నట్లయితే ఎక్కడా మనకు ఉండదు. మరి కాసి ఎప్పుడు పోతాం కాసి ఎప్పుడు పోతాం అది కూడా తప్పలేదేమో. ఎందుకంటే మరి చెడ్డ ఉండలే కలుగుతా అని మనం దేనికోసం మనం మనుషులు అయ్యాం. ఏది పొందుతాం మనకి మానవ జీవం పడుతుంది ఆలోచించినట్లయితే ఆయుష్ పెరిగిపోతుంది. ఆయుష్ పెరిగిపోతుంది అంటే
లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఇక్కడ ఆయుష్ పెరిగిందంటే నాకు 82 ఏళ్ళు, ఇంకో 2 నెలలు 83 ఏళ్ళు వస్తాయి. అంటే 83 ఎత్తున్న ఆయుష్ స్పాన్ కూడా తగ్గుతుంది. ఎన్నడుందో మీది తెలియదు, అది తప్పు మాట కాదు. ఇది పెరగడానికి కారణం ఏంటి? ఇది పెరుగుతుంటే మనం తగ్గిపోయింది ఏంటి? ఇంకెన్నాళ్ళు ఈ భూలోకంలో ఉంటాం, అద్భుతమైనటువంటి బాబా చరిత్రను తీసుకునే ఆనందాన్ని పొందగలుగుతాం మనం ఇక్కడ మరి కొన్నాడు అంటే తప్ప. ఏదో ఊరు ఎవరైనా వెళ్ళారు, ఇది బాగుండేటువంటి కొన్ని రోజులు ఇక్కడే ఉందని కూడా ఎంత నేను ఏదో అదృష్టం ఉండి ఈ లోకంలో ఒకటి భగవంతుడు నా నమ్మడం, ఆ భగవంతుడు సద్గురు రూపాలు ఉన్నాడు నమ్మడం, ఆ సద్గురు సాయిబాబాకు ఉన్నాడు రావడం, ఆ సాయిబాబాను మరి మనం తెలుసుకోగలం. ఇది జన్మ చెప్తారు కావా? ఎందుకంటే మరి మన ఇందులో మనం చేసిన ప్రయత్నం ఉందండి. సింప్లీ వాటిని ఎస్కలవేటర్ మీద నిలబడితే పైకి ఎలా తీసుకొస్తుందో నమ్మకంతో ఎస్కలవేటర్ మీద నిలబడడం మనం గమ్యం తీసుకొస్తుంది. ఏ రూపం ఏం లేదు. ఇదంతా చేసిందని నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు నీకు తెలిసిందే, బట్ ఇది వేరే ఉంటుంది. గురుగారు మమ్మల్ని ఎంత చేశారు, గురుగారు ఎంత చేశారు, గురుగారు అలా ఇవన్నీ మేబీ సత్యమే. ఎవరి గురువు మనకు ఒకరు ఉన్నాడు ఆయన, ఎవరైన పేరు సాయిబాబా. వెరీ గుడ్, ఆ సాయిబాబా ఇచ్చిన అనుగ్రహం తెలియదు మనం ఏం చేసినాం కదా. రిపీటెడ్గా సాయిబాబా నామం రావాలి మనం, లేకపోతే గురువు తన సొంతాన్ని డబ్బా కొట్టున్నాడు అనుకోని పడుస్తుంది. నేను మీకు అన్ని విషయాలు చెప్తాను, నా గురువు సాయిబాబా. ఎందుకంటే ఆయన చెప్పిన బోధనలే నేను మనం చూస్తున్నాను, అందుకంటే మన దగ్గర లేదు. ఆ గురువు దానికి ఇద్దరు మీకు అన్ని విషయాలు చెప్పాను, పేరు చెప్పగానే మీరు అందరూ చెప్తారు, కొంతమంది తెలియదు ఏంటది ముక్కు పడక మళ్ళీ మర్చిపోయారు. ముక్కు పడక కథ ఏం చెప్తుంది మనకి, కొంతమంది చెప్పేసి కూడా ఒక పల్లెటూరులో ఒక కంసాలైన ముక్కు పడక తయారు చేశాడు అద్భుతంగా. ముక్కు పడక అద్భుతంగా ఉండి నా బాధ అయ్యో కొన్ని కంపెనీలు ఇస్తే వాళ్ళు చెప్పారు రకరకాలు. ఒక ముక్కు పడక చేస్తే చాలా బాగుందిట, ట్రాక్టర్లు కట్టుకొని ఎడ్లబండి కట్టుకొని ఆ ఊరికి వచ్చి ముక్కు పడక చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎప్పుడు రానంత మంది ఆ ఊరికి వస్తున్నప్పుడు ఆ ఊరు మున్సిపల్ గారు, గ్రామ గారు, పంచాయతీ ఆఫీస్ చోట మంది వాళ్ళందరూ కూడి మన మన కంసాలైన చేసిన ముక్కు పడక చూడడానికి ఎంతమంది వస్తున్నారు కదా. ఒక ఫైన్ మార్నింగ్ ఈయన మనం సన్మానం చేయాలని తీర్మానం చేసుకుని అందరూ చందా చేసుకుని ఒక చక్కటి సన్మానం పెట్టారు. సరే ఆయన వస్తాను వచ్చారు, దండలు వేస్తారు, శారీ వేస్తారు, అన్ని చేసి తెలుసుంటే నవ్వుతున్నాడు పెద్దలు. ఏమైంది నవ్వుతా ఉంటాను, ముక్కు పడక చేసి నాకు సన్మానం చేశారా, ముక్కు చేసుకోండి ఏమయ్యాడంటే మనకు అందరికీ అయినాడు. విశ్వరచండి లక్కరాజు మీ కమెంట్ గో, ఆ సంబడి మీ కమెంట్ గో. ఏం కాదు కాదు, అసలైన ఆయన ఎప్పుడైనా ఎవరు మీకు కావాలో ఆయన పంపిస్తారు. మేము సార్ మేబీ సరే సార్ కోన్న టీచర్ అనుకుంటాను. ఎన్ని క్లాస్ కమ్మా ఫస్ట్ నుంచి ఎస్ఎస్ వరకు, ఫిఫ్త్ వరకు, సిక్స్త్ నువ్వు మాట్లాడడానికి లేదు సంబడి వెళ్తాం కదా. ఇప్పుడు నాకు ఇది అయిపోయింది, నా కోర్సు మీకు తెలంగాణ మీరు మంచి నాలెడ్జ్ ఉన్నారు, నాకంటే విశిష్టమైన చెప్పి వస్తున్నారు. మళ్ళీ అడ్వాన్స్ కోర్సుకి వెళ్తారు, మా అంతకంటే విశిష్టం వస్తాడేమో. పలకా పద్మం జీవితంలో పట్టుకెళ్ళరండి, 3 క్లాసుల దగ్గర మీరు పలకా పట్టుకెళ్ళారా, నీ జీవితంలో 1 క్లాస్ అన్న తెస్తాను నాకు. పుస్తకం తీసుకురావాల్సిందే, అక్కడ కిండర్ గార్డెన్ మిస్లు అంటారు, ఇక్కడికి వస్తే టీచర్ అంటారు, ఇక్కడికి వస్తే మాస్టర్ అంటారు, ఇక్కడికి వస్తే ఉంటారు లెక్చరర్ అంటారు, అక్కడికి వస్తే ప్రిన్సిపల్ అంటారు, అక్కడ వస్తే ఇంకోటి పేరు పెరిగిపోతున్నాయి ప్రొఫెసర్ అంటారు. ప్రతి దానికి ఎలివేషన్ ఉంది, ఎలివేషన్ పేరు కూడా ఉంది. ఆ ఎలివేషన్లో మీరు పురోగతిలో ఉన్నారు, నాకంటే మీకు బాగా పనికొచ్చేవాడు గొప్పవాడు ఉన్నారు, అది బాగా చూసుకుంటాడు, బాబాని ప్రార్థన చేయండి. అప్పుడు నాకు కూడా కొంత చోటు ఇవ్వండి, మీతో పాటు నేను కూడా మీకు పెద్ద స్కూల్స్కి రావడానికి ప్రయత్నం చేస్తాను. మనసారా కోరుకుంటూ మీ దగ్గర అనుమతిస్తున్నాను. ఐఎమ్ నాట్ లీవింగ్ యూ, ఐ విల్ బియర్ నాలుగు ఉంటాను ఉన్నంతకాలం జీవితంలో. ఎప్పుడైనా నా దాన్ని మీకు పరిపిస్తుంది, నేను అనుకున్నప్పుడు తప్పనిసరి మీరు అనుకుంటే మీరు ఎప్పుడు అనుకుంటారు ఇది అంతా ఎవడు పెట్టుకుంటాడే నాయన లేకపోతే ఐదు చేసి తెచ్చుకోవడం లేదు, మనం ఎప్పుడు తీసుకుంటాం అని కాదు. నేనందరూ చేయగల సమర్థలు నేను చేయండి, బాబా అనుగ్రహాన్ని ఆశీర్వచనం పొందండి. నేను దాకా చెప్పలేదేమో, బాబా అంటే రాముడా కృష్ణుడా అలా నాకు తెలియదు. బాబా అంటే నేను బాబా అంటాను. మీకు రాముడు ఇష్టం అంటే కంటిన్యూ విత్ రామా, కృష్ణుడు ఏంటంటే కంటిన్యూ విత్ రామా, ఆంజనేయస్వామి ఆంజనేయ కంటిన్యూ బాబాను కూడా ప్రేమిస్తాను తప్పలేదు. కానీ బాబా ఇష్టం అయితే బాబాను చూడండి, ఆయన ఎవరిని ప్రేమించినా కాదండి. మీరు బాబా చరిత్ర మొత్తం కూడా చూడండి, తన్ని ప్రేమించమని ఎప్పుడు చెప్పాడు? సబ్కా మాలిక అయితున్నాడు, అల్లా మాలిక అన్నాడు, తను బలందరూ రాముడు ఇష్టం రాముడు కనబడ్డాడు, గౌరవస్వామి గౌరవస్వామి కనబడ్డాడు, కృష్ణుడు కనబడి కృష్ణుడు నుంచి వచ్చాడు. ఎవరి కాదన్నాడు ఆయన, ఏదో భగవంతుని నమ్మన్నాడు. సో మన జీవితం ఇష్టపడి భగవంతుని నమ్మండి. కానీ నా కోరిక ఏంటంటే ఆ భగవంతుని గురు రూపంలో చూడండి, ఆ గురు రూపంలో కూడా సద్గురు రూపంలో చూడండి, ఆ సద్గురు కూడా అనేక మంది రోజుల్లో సాయిబాబా రూపంలో చూడండి. సాయిబాబాని ప్రేమించమంటే సాయిబాబా ఏ సత్తులు చెప్పారో వాటిని ఆచరించాలని ప్రయత్నం చేసి మన జన్మ సార్థకం చేసుకోవాలని అనుగ్రహం ఎందుకు రావాలని బాబా సంస్థలు కోరుకుంటూ ఇది ఒక సెలవు తెస్తున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓకే అయినా మొత్తం.
అటు తీసుకొని అటు వెళ్ళిపోయింది. అటు పక్క వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఐదు గొప్పది కైలాసం నాకు సామాన్యం మాట్లాడటం ఎవరైనా ఏం చేస్తుంది. Okay. 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 Okay.